అంటే నమస్తే. నమస్తే. మీ పేరు? దేవి. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. అంటే ఎట్లా ఉంది ఇప్పుడు ఈ మెట్టుగూడా ఏరియాలో చూసుకుంటే సమస్యలే కానీ డెవలప్మెంట్స్ పరంగా? ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉంది. డబుల్ బెడ్రూమ్ అవేది రాలేదు ఇక్కడ వాళ్ళకి. మా టీవీలో మాత్రం మస్తు చెప్తున్నారు, ఇస్తున్నాము అది ఇది అంటారు, కానీ ఇక్కడ ఎవరికి రాలేదు. మా ఆయన ప్రైవేట్ ఎంప్లాయ్, మాకేది లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ ప్రకారం చూసుకుంటే సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు ఇప్పుడు బాగున్నాయి, ఇందాక బాగుండే కాదు, ఇప్పుడు బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ కార్పొరేటర్ గానీ ఎమ్మెల్యేలు గానీ ఎట్లా పట్టించుకుంటారా మీ సమస్యలని? ఇప్పుడు తిరుగుతున్నారు. ఇప్పుడైతే మా సైడ్ ఉన్నారు కార్పొరేటర్, ఇప్పుడు బాగానే చేస్తున్నారు, ఇప్పుడు బాగానే ఉన్నాము. పండగలకి అవన్నీ బాగానే చేస్తారు. అంటే ఈ వాటర్ ఫెసిలిటీస్ కానీ కరెంట్ సమస్యలు ఒకప్పుడు ఉండే కదా? బాగున్నాయి అప్పుడు, ఇప్పుడు బాగున్నాయి. ఇప్పుడేంది, ఆమె రాకముందు అయినా అవన్నీ బాగానే ఉన్నాయి, ఇప్పుడు ఇంకా బాగానే ఉన్నాయి. హాస్పిటల్ స్కూల్స్ ఎట్లా ఉన్నాయండి? స్కూల్ గవర్నమెంట్ స్కూలా? గవర్నమెంట్ స్కూల్ ఏడుంది ఇక్కడ? లేదుగా, గవర్నమెంట్ స్కూల్ తెలియదు. హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి? ఇక్కడ బాగానే నడుస్తుంది హాస్పిటల్. హాస్పిటల్ బాగానే నడుస్తుంది, వెళ్తుంటారు పెద్దవాళ్ళు అంతా వెళ్తారు. అంటే ఇప్పుడు పిల్లలకి ఉద్యోగాలు అన్నారు కదా, తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య ఎట్లా ఉంది? ఇక్కడ అయితే ఎవరికి రాలేదు అలా అలాంటి ఉద్యోగాలు, అవి ఏమీ లేవు. మా సైడు డబుల్ బెడ్రూమ్స్ ఏవి లేవు. మేము చేసుకుంటేనే మాకు తినడానికి అంతే నడుస్తుంది. ఇక్కడ అయితే గవర్నమెంట్ నుండి ఏమైనా స్కీమ్స్ అందుతున్నాయి? ఉండవు, ఏముండవు, ఏమి ఉండవు. అసలు ఆ రేషన్ బియ్యం అన్నారు, అవి కూడా కరెక్ట్ లేవు. లేదు, ఇప్పుడు మేము డబ్బులు ఇచ్చే తీసుకుంటున్నాం 2 నెలల నుండి, అసలు ఏది లేదు, నార్మల్ గా వెళ్తున్నాయి అంతే. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎట్లా ఉంది మరి పాలన పరంగా చూసుకుంటే? కేసీఆర్ పాలన ఎట్లుందంటే, ఇంకా మేము చేసుకుంటున్నాం, మాది మేము తింటున్నాం, కరెక్ట్ ఉంది. వాళ్ళది ఏమిస్తారు మాకు అంతే, అట్లే ఉంది మాకైతే. ఇప్పుడు గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఎట్లా ఉంది అంటారు? నాకు అంత తెలియదు మరి, అంత తెలియదు. ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో చూసుకున్నా కూడా ఎట్లా ఉంటుంది? వచ్చేది అంటే ఇంకా కేసీఆర్ ఉంటే చూడాలి మరి. ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉంది. అంటే బీజేపీ కాంగ్రెస్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా సార్? కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాం మేము. కాంగ్రెస్ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉండే? అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు అది బాగానే ఉండే, ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఇది బాగుంది. కానీ ఇప్పుడు అందరు అనేది కాంగ్రెస్ వస్తే బాగుంటది అని అంటున్నారు. సో మరి ఇప్పుడు ఈసారి ఇక్కడ మీ సికింద్రాబాద్ కాన్ఫరెన్స్ లో కానీ మెట్టుగూడలో కానీ మళ్ళీ కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఉంది? అంటే మీకు తెలిసినంత వరకు మీ సపోర్ట్ నాకైతే లేదు, కానీ అనేవాళ్ళు అనుకుంటున్నారు కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నారు, మాకు లేదు. ఓకే అంటే.